వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ ను 150 పరుగులకే ఆల్అౌట్ చేసింది. ఇటు బ్యాటింగ్ లోను ఆధిపత్యం చెలాయిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన వీడియోస్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మనం చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 30, ఎస్ఎస్ జైస్వాల్ 40 పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 70 పరుగుల వెనకంజలో ఉంది. విండీస్ ప్లేయర్లలో అరంగరేట ఆటగాడు అదనేజ్ 47, మినహా మిగతా వారు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. బ్రాడ్ వైట్ 20, హోల్డర్ 18, బ్లాక్వుడ్ 14, చంద్రపాల్ 12, రకీమ్ కార్న్వాల్ 19 పరుగులు చేశారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో 5 వికెట్లు పడగొట్టి విండీస్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. జడేజా 3 వికెట్లు, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని విండీస్ 10 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేయడంతో మంచి స్కోర్ చేసేలా కనిపించింది. కానీ నిలకడగా ఆడుతున్న చంద్రపాల్ 12, అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేసి విండీస్ పతనానికి నంది పలికాడు. తర్వాత విండీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్రాడ్ వైట్ 20, అశ్విన్ బౌలింగ్లో రోహిత్ శర్మకు చిక్కాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 20 ఓవర్లో రిఫైర్ 2, వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్కి క్యాచ్ ఇచ్చాడు. లంచ్ బ్రేక్ ముందు బ్లాక్వుడ్ 14, జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మహమ్మద్ సిరాజ్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో బ్లాక్వుడ్ పెవిలియన్ బాటపడ్డాడు. ఫస్ట్ సెషన్లోనూ 68 పరుగులతో 4 వికెట్లు కోల్పోయిన విండీస్ 2 సెషన్లోనూ పోరాడలేకపోయింది. జడేజా వేసిన 32 ఓవర్లో సిల్వా 2, వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్కు క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో అదనేజ్, జేసన్ హోల్డర్ నిలకడగా ఆడటంతో స్కోర్ 100 దాటింది. అయితే భాగస్వామ్యం బలపడుతున్న దశలో హోల్డర్ను సిరాజ్ అవుట్ చేశాడు. కాసేపటికి జోసెఫ్తో పాటు అదరేజ్లను అశ్విన్ వరుస ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో టీ విరామం సమయానికి విండీస్ 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చివరి సెషన్లో కీమోరోజ్, జడేజా బౌలింగ్ LBW అవుట్ కాగా వారికన్ను అశ్విన్ అవుట్ చేయడంతో విండీస్ ఆల్అవుట్ అయింది. రవిచంద్రన్, అశ్విన్ 700వ అంతర్జాతీయ వికెట్ సాధించాడు. బుధవారం అల్జారి జోసెఫ్ను అవుట్ చేసి అతని ఘనతను అందుకున్నాడు. భారత్ నుంచి ఇప్పటిదాకా అనిల్ కుంబ్లే 953 వికెట్లు, హర్భజన్ సింగ్ 700 వికెట్లు మాత్రమే ఈ క్లబ్లో ఉన్నారు. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.